సామ్రాజ్యంలో కడప రెడ్లు అన్నాడు కదా, దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారా అది ఇది అని అంటారు. కానీ అంబేద్కర్ సినిమా అని వచ్చింది, 100 మంది అంబేద్కర్లు పుట్టారా లేదా తయారయ్యారా? సినిమా ఎప్పుడు సినిమాలను చూస్తారు జనాలు? వీళ్ళు మధ్యలో వాళ్ళు ఎవరో పొలిటీషియన్స్ లేకపోతే కులాలు వాళ్ళు కొట్టుకుంటారు తప్ప, మధ్య సామాన్యుడు ఏం చేస్తాడంటే ఏదో మెంటల్ రిలీఫ్ కోసం 2.5 గంటలు సినిమా చూసి అది బాగుందా బాగలేదో ఇద్దరు ముగ్గురు చెప్తాడు అంతేగాని దాని గురించి రోడ్ల మీద గొడవలు చేయించుకొని కత్తులు తీసుకొని పొడుచుకుంటాం చేయడు ఎప్పుడు. ఆ సినిమా ఏంటంటే అదైనా బయట పబ్లిక్గా జరిగిన రాజకీయాల్లో నుంచి తీసిన స్టోరీనే తీశాడు. జగన్ ఏం చేశాడు, చంద్రబాబు ఏం చేశాడు, అవన్నీ మనకు తెలిసిన సినిమాగా కమ్మరాజులు కడప రెడ్లు. కాకపోతే ఆ మీనింగ్ ఏంటో తెలియదు మరి. ఇప్పుడు మామూలుగా బయట అందరూ అంటున్నారు ఆడు అన్నాడు, తప్పే ఉందబ్బా దాని. సినిమాల వల్ల గొడవలు జరుగుతాయి, సినిమాల వల్ల ఒక విషయం ప్రభావితం అయ్యిద్దంటే నేను నమ్మనబ్బా. ఇప్పుడు చెప్పాం కదా, సపోజ్ యేసుప్రభు సినిమా వచ్చింది కరుణామయుడు చూసాము, ఆ సినిమా చూసిన తర్వాత నేను పాపం చేయను అన్న ఎవడన్నా ఉన్నాడా? ఉంటారా? ఉండరు. ఆ చూస్తారు, ఆ టైంకి ఆడికి ఏదైనా తోస్తే ఆడు చేసేస్తాడు. అంతేగాని నా సినిమా చూసి వచ్చాను నేను చేయను అని అనడం, ఏదో కోట్లో ఒక మంది ఒకడేలా ఉంటాడు కానీ మారటానికి అట్లా. కాబట్టి వాడు ఏదో వాడు ఏంటి 4 డబ్బులు సంపాదించుకుంటాడు, కాంట్రవర్సీలు తెచ్చుకుంటాడు, లేకపోతే పబ్లిసిటీ తెచ్చుకుంటాడు, అసలు దానివల్ల ఆడికి డబ్బులు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే టీజర్లు గీజర్లు చక్కగా మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు గాలిగీటికి ఇవన్నీ డబ్బులు వచ్చేస్తాయి ఆడికి, పెద్ద విషయం కాదు. వాడు 1 కోటి రూపాయలు పెడితే 2 కోట్లు వచ్చేస్తాయి, 1 కోటి మిగులుతాయి కదా. అంతేగాని ఆ సినిమా వల్ల ఇప్పుడు సమర సింహారెడ్డి అని సినిమా వచ్చింది, ఏమైనా 100 మంది బాలకృష్ణాలు తయారయ్యేంటి, లేదా 100 మంటలు ఏం జరిగినాయి అంటే ఏం జరగవబ్బా. అసలు ఆ సినిమాకి గురించి ఊరికే గొడవలు చించుకోవటం వేస్ట్, టైం వేస్ట్. మళ్ళీ దాని గురించి ఏంటో మరి చర్చలు పెడుతున్నారు టీవీలో, దాని గురించి అసలు సినిమా గురించి ఆలోచించకూడదబ్బా. దేవదా సినిమా వచ్చింది, దేవదా సినిమా రాగానే అందరూ బాటిల్ పట్టుకొని పక్కన కుక్కన పెట్టుకొని వెళ్ళి చెట్ల కింద కూర్చున్నారంటే కూర్చోలేదుగా. ఆ తర్వాత మళ్ళీ మన్మధుడు సినిమా వచ్చింది, అందరూ మన్మధుడు అయ్యారా? అవ్వలేదుగా. సినిమాలకిను మన జీవించే మామూలుగా బయట దానికి అసలు ఏం సంబంధం ఏమి ఉండదు. నువ్వు సినిమా చూసి వస్తావు, పొద్దున్నే మొహం కడుక్కుంటావు ఇంటికి, లేదా బయటకు వెళ్తావు పని చూసుకుంటావు మళ్ళీ ఇంటికి వచ్చేస్తావు, అంతేగాని ఆ సినిమా చూసానా సినిమా గురించి తిరుగుతావు తిరగవు కదా. అవునబ్బా, అంతకుముందు కృష్ణ 2-3 సినిమాలు తీశాడు. ఎవరు? మహేష్ బాబు వాళ్ళ నాన్న 2-3 సినిమాలు తీశాడు. ఏది రామారావు గారు సీఎం ఉన్నప్పుడే తీశాడు, మాకు గుర్తు అది, సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ తీశాడు. అప్పుడు ఆయన ఏం చేయాలి, ఆయన తెలిసి బ్రదర్ బాగా చేశారు బ్రదర్ అది అని అన్నాడు. పోటీగా ఉండాలి, ఏదైనా సినిమా తీసినా ఏదన్నా తీసినా కానీ. అంతేగాని ఆ సినిమా వల్ల ఈ గొడవలు అవుతాయి, లేకపోతే ఈ సినిమా వల్ల ఈ కులానికి ఆ కులానికి చాలా. ఇప్పుడు సమరసింహారెడ్డి అని తీసినప్పుడు అసలు అప్పుడే పెట్టాల్సింది, నువ్వు రెడ్డి ఎందుకు పెట్టావని. రామన్న చౌదరి సినిమా తీశాడు, నువ్వే అంటే మీరు సంకలు కొట్టుకున్నారుగా చౌదరి ఏం తీస్తే. అవునవా, సంకలు కొట్టుకున్నావు కాను సమరసింహారెడ్డి లేకపోతే రామయ్య చౌదరి ఏదో సినిమాలు తీశారు కదా. జస్టిస్ చౌదరి అసలు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే వచ్చింది మరి. మరి అప్పుడు ఇళ్ళంతా ఏమైపోయారు, సెన్సార్లు గిన్సార్లు ఈ కుల నాయకులు, లేకపోతే వీళ్ళంతా ఏమైపోయారు? సినిమా అనేది మనిషిని ప్రభావితం చేయదబ్బా. ఇప్పుడు సినిమాలో రజనీకాంత్ 2 నిమిషాల్లో కోటీశ్వరుడు అయిపోతాడు, నరసింహాలను దేంట్లో ఓ తెగ రాళ్ళు పగలగొడతా ఉంటాడు వెళ్ళి. ఇవి చేయమను, అవన్నీ జరగవు. సినిమాలో జరిగింది బయట జరగాలంటే పలకిందులు తపస్సు చేసినా జరగవు. సినిమానే అబ్బా, వెళ్ళామా వచ్చామా లేదో ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళటం, అరే దీంట్లో ఏంది ఏం జరిగింది ఏం జరిగింది, నెక్స్ట్ ఏం సినిమా వచ్చిద్దా ఆ సినిమా వచ్చిద్దా ఆ సినిమా సావలేదో బిల్డింగ్ల మించి బండి దోని పోనిచ్చాడు, మనం కూడా బిల్డింగ్ల మించి బండి పోనిస్తామా? పోనొచ్చాం కదా, అలా చేయలేం కదా, ఆ సాహసాలు చేయలేం కదా. వాటికి అందరికీ ఎవరో ఫైట్ మాస్టర్లు వాళ్ళు వీళ్ళు ట్రైనింగ్ ఈనింగ్ అవన్నీ ఉంటాయి. అంతేగాని అసలు ఈ కమ్మరాజ్యంలో కడప రేట్లు అన్నది ఏదో వాడికి ఒక ఇది, వాడికి ఒక తృప్తి పాపం. ఒక విధంగా చెప్పాలంటే మంచిదే జరిగింది బయట చూపిస్తున్నాడు. ఏగా చాలా సినిమాల్లో ఇప్పుడు శివ సినిమా ఉంది మాకు తెలుసు, నేను వచ్చిన రోజు చూసా శివ సినిమా, అప్పుడు అది బయట జరిగిన సినిమానే స్టోరీ అంతా. విజయవాడలో ఎవరిని కెలికినా కానీ సినిమా ఎవరెవరికి గొడవ ఏంటి అంటే ఆ స్టోరీ అవన్నీ స్పాట్లు కూడా అన్నీ కరెక్టే, అవన్నీ జరిగిందే తీశాడు. అప్పుడు కర్ఫ్యూ అప్పుడు 4 రోజులు మేము ఇళ్లలోనే ఉన్నాం, అప్పుడు కొంచెం చిన్నపిల్లలం, మాకు తెలుసు ఆ స్టోరీలు అన్నీ జరిగిందే తీశాడు. దానిలో ఇప్పుడు మరి అప్పుడేం మాట్లాడలేదే, నువ్వు జరిగింది ఎందుకు తీసావు అనలేదే, అప్పుడు సంకలు కొట్టుకున్నారుగా మా స్టోరీలు మీ స్టోరీలు తీసావని. అసలు ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం అంతా వేస్ట్, టైం వేస్ట్ అబ్బా. ఎందుకు అది కాకుండా హాస్టల్లో ఆడపిల్లలకి బాత్రూములు లేవు,
లేకపోతే పిల్లలకి మంచినీళ్ళు లేవు, లేకపోతే ఆ బిల్డింగ్ పడిపోతుంది, స్కూల్ పడిపోతుంది, దాని గురించి డిబేట్లు పెట్టమనండి. లేకపోతే ఇదిగో విధవరాలకి ఏమన్నా నాలుగు డబ్బులు ఇవ్వండి, లేకపోతే కుంటోడికి బండి ఇవ్వండి, అడిగి డిబేట్లు పెట్టండి. ఏమ్మ వీడి కోసం గంటల గంటల టీవీలో డిబేట్లు, చర్చలు, ఆ టైం వేస్ట్, మేధావులంతా వచ్చి వీడి గురించి ఆడి గురించి మాట్లాడు. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, పనికొచ్చే చాలా ఉన్నాయి అబ్బా. ఇప్పుడు విజయవాడలో రోడ్లు సరిగ్గా లేవు, ఏమన్నా డిబేట్ పెట్టమనండి, నేను మాట్లాడతా. రోడ్లు నువ్వు ఏ స్ట్రీట్ కానీ వెళ్ళు, ఇన్నర్ కానీ లేకపోతే కొద్దిగా బయట పెద్ద రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ, అసలు బంద రోడ్డు సరిగ్గా లేదు. మీరు వెళ్ళండి, ఈ మధ్య ఎల్ఎన్టీ వాళ్ళు ఏదేదో చేసి పెంట పెంట చేశారు, ఏది ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అవన్నీ అడుగుని డిబేట్ పెట్టమనండి. అసలు ఎంత అవుద్ది బడ్జెట్, ఎంత అవుద్ది, మామూలుగా సింపుల్గా ఇస్తే ఎంత అవుద్ది, పర్మనెంట్గా ఇస్తే ఎంత అవుద్ది, పెట్టమనండి బడ్జెట్. దాన్ని డిబేట్ పెట్టండి, అయ్యా జగన్ గారు 100 కోట్లు అయింది, లేకపోతే 50 కోట్లు అయితే సింపుల్గా అయిపోద్ది, పెట్టమని డిబేట్. ఆడి గురించి, సినిమా యాక్టర్ గురించి వాళ్ళకే ఉంది, శుభ్రంగా బీఎండబ్ల్యూ కారులో తిరుగుతారు, సాయంత్రం అయితే పబ్కి వెళ్తారు, శుభ్రంగా పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అంటారు, అంతా తిరుగుతారు, ఫారెన్లో చదువుకుంటారు, ఫారెన్లో తిరుగుతారు. ఆడి గురించి మనం డిబేట్లు కొట్టుకోవడం ఎందుకు, వాడు ఆ సినిమా తీశాడు, ఈ సినిమా తీశాడని, వాడు బాగానే ఉన్నాడు కదా. ఇప్పుడు ఎవడు కొట్టేశాడు కాదు, మహేష్ బాబు ఎంత తక్కువ చెప్పి, ఎవరు తక్కువ సినిమా యాక్టర్లు, వాళ్ళు సినిమా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమైనా మంచి ఏమైనా చేస్తున్నారా, ఎవడో ఒకటికి ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు అంతే. ఆ లారెన్స్, ఆ మహేష్ బాబు మొన్న ఏదో గుండె ఆపరేషన్ చేయించాడంట, అలాంటి చేయమనండి. పోనీ అడుగుని డిబేట్ పెట్టండి. అంతెందుకు ఈ మధ్య చాలామంది రైతులు చచ్చిపోయారు పాపం, నిజంగానే చనిపోయారు చాలామంది. అదే చెన్నైలో అయితే సినిమా యాక్టర్లు కానీ పొలిటీషియన్స్ కానీ చాలా సహాయం చేశారు వాళ్ళకి. అంత దొంగనా గుడుకులు ఇక్కడ, ఒక్కడ కూడా ఇదిగో ఇదిగో 1 రూపాయి తీసుకెళ్ళమ్మా. అంతెందుకు వాళ్ళ ఊర్లో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాగార్జునది గుడివాడే, అందరికీ తెలుసు నాగేశ్వరరావు గుడివాడ, రామారావు కూడా పక్కనే నందమూరు, నిమ్మకూరు ఏదో అంటారు కదా, ఆ ఊర్లో చాలామంది చచ్చిపోయారు రైతులు. ఎలాండి 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు చాలా, 10 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు అసలు. ఆ 1 లక్ష రూపాయలు ఇస్తే బ్యాంకులో వేసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కడుపునే అన్నది అంటారు. ఆటికి డిబేట్లు పెట్టమనండి. ఎందుకు కడప రాజ్యంలో కమ్మరేట్లు అయ్యని బొంగు భాష అనం, ఎందుకు రోడ్లు బాగాలేదు, డ్రైనేజీ బాగాలేదు, మనకు రాజధాని సరిగ్గా లేదు, మనకు అసలు ఇన్కమ్ సరిగ్గా లేదు, ఆ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎలా తెచ్చుకుంటే మనం స్టేట్ బాగుంటుంది, వదిలేసి వచ్చారు కదా. ఎన్ని లక్షల కోట్లు సంవత్సరానికి హైదరాబాద్ బడ్జెట్, దాంట్లో మన సగం వాటా ఉంది. దాని గురించి డిబేట్లు పెట్టమనండి, రోజుకు పెట్టమనండి డిబేట్. ప్రజలు కూడా హరిచేస్తారు, అది బెటరు. అడుగు రాంగోపాలవర్మ అన్నాడు, వివి వినాయక్ ఈ సినిమా తీశాడు, స్టాలిన్ సినిమా తీశాడు, అందరు స్టాలిన్లు అయ్యారా, అవ్వలేదుగా. ఊరికి అడగేసిన చొక్కా ఏదో బయట కనబడితే కొనుక్కుంటారు, ఆ చొక్కా వేసుకున్నవారా స్టాలిన్ చొక్కా అని. ఆ ఈ టీషర్ట్ ఉంది, నేను ఎక్కడో చూసా బీజన్ రోడ్ వెళ్ళా, దొరికింది కొనుక్కున్నా. అంతేగాని నేను స్టాలిన్లు అవనగా. సినిమాల గురించి అసలు అట్లా మీరు కూడా ఇంటర్వ్యూ చేయొద్దు, అసలు తలకాయ నొప్పి. సినిమా వల్ల ఏది ప్రభావితం అవుతుంది అబ్బా, చెప్పే కదా. అంబేద్కర్ సినిమా చూసి 100 మంది అంబేద్కర్లు తయారవ్వరు. ఇప్పటికే వివక్ష జరుగుతూనే ఉంది. నేను చూసి అంబేద్కర్ సినిమా నవరంగ థియేటర్లు వస్తే చూసాం వచ్చాం అంతే, కాదు అప్పుడు ఏం జరిగినాయో మాకు తెలిసింది అంతే. ఏముండదు అబ్బా, దాని నుంచి మాట్లాడకూడదు అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.